ఈ రోజు ఆర్టీడీ ట్రైన్ ఎక్కుతున్నాము. ఆర్టీడీ అంటే రీజనల్ ట్రాన్స్పోర్టేషన్ డిస్ట్రిక్ట్. ఇదే ట్రైన్ స్టేషన్ కి పార్కింగ్ లాట్. టికెట్స్ ఇక్కడ కొనాలి, కానీ నెలంతా ఫ్రీ. ఎందుకంటే పెట్రోల్ కార్స్ లో వెళ్తే గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. ఈ ట్రైన్స్ అన్ని ఎలక్ట్రిక్ ట్రైన్స్. ప్యాసెస్ కావాలంటే ఇక్కడ కొనొచ్చు. ప్యాస్ ఉంటే టికెట్ అక్కర్లేదు. 3 గంటల్లో 3 రోజుల్లో ట్రైన్ ఫ్రీగా ఎక్కొచ్చు. ట్రైన్ స్టేషన్ పక్కన లైమ్ స్కూటర్ పెట్టారు. లైమ్ అనే యాప్ ఉండాలి. స్కూటర్ ని స్టార్ట్ చేయడానికి $1 పే చేయాలి, అంటే 80 రూపాయలు. అప్పటి నుంచి నిమిషానికి 15 సెంట్లు, అంటే నిమిషానికి 12 రూపాయలు. ఇక్కడ ఎమర్జెన్సీ ఫోన్ కూడా ఉంది. అర్జెంట్ గా పోలీస్ కి అంబులెన్స్ కి గానీ ఫోన్ చేయాలంటే ఈ ఫోన్ వాడచ్చు. ఫోన్ తీసి ఈ బటన్ నొక్కితే ఆటోమేటిక్ గా అదే కాల్ చేస్తుంది. ఇది రైల్వే స్టేషన్ మొత్తం మ్యాప్. ట్రైన్ ఎటెళ్తుందో చెక్ చేసుకోవచ్చు. హ్యాండిక్యాప్ వాళ్ళు ఈ ర్యాంప్ ఎక్కి ట్రైన్ ని ఇక్కడి నుంచి ఎక్కుతారు. ఇప్పుడు ట్రైన్ వస్తుంది. ఇది మన ట్రైన్ కాదు, కానీ ఈ స్టేషన్ లో దిగాల్సిన వాళ్ళ ట్రైన్. ఇవి ఎలక్ట్రిక్ కనెక్షన్స్. అవును, అమెరికాలో కరెంట్ పోల్స్ ఉంటాయి. ఇవి కరెంట్ వైర్స్ కి కనెక్ట్ అయి ఉంటాయి. ట్రైన్ వెళ్లిన అన్ని దగ్గరలా కరెంట్ పోల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఎక్కాల్సిన ట్రైన్ వచ్చేసింది. ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నాము. ఏంటో మనుషులు ట్రైన్ మీద కూడా యాడ్స్ పెట్టారు. ట్రైన్ లోపల ఈ యెల్లో బటన్ డోర్స్ ని ఓపెన్ చేయడానికి. ఈ డోర్స్ ఓపెన్ అయిన వెంటనే చిటికలో క్లోజ్ అవుతాయి. డోర్స్ పైన ఎమర్జెన్సీ బటన్ ఉంటుంది. ఈ బటన్ ప్రెస్ చేస్తే ట్రైన్ ఆగుతుంది. ఇండియాలో చైన్ లాగినట్టే. పట్టుకోవడానికి రాడ్డే కాకుండా హ్యాండ్ రైల్స్ కూడా ఉన్నాయి. బయట ఫ్రీవే వ్యూ చాలా బాగుంది. ఈ బ్రిడ్జ్ ఈ స్టేషన్ నుంచి ఎదురున్న స్టేషన్ దగ్గరికి వెళ్లడానికి. ఎదురున్న స్టేషన్ లో ఉన్న ట్రైన్స్ ఇంకో గమ్యానికి చేరుతాయి. హైవే పక్కన ఈ 3 బిల్డింగ్లు చూడడానికి చాలా బాగున్నాయి. ట్రైన్ డ్రైవర్ ఇక్కడున్నారు. ఈ రెడ్ బటన్ ప్రెస్ చేస్తే డ్రైవర్ తో మాట్లాడచ్చు. గ్రీన్ బటన్ ప్రెస్ చేస్తే డ్రైవర్ కి ఎక్కడ ఆపాలో చెప్పొచ్చు. ట్రైన్ రోడ్ మీద కార్స్ పక్కన కూడా వెళ్తుంది. ట్రైన్ వస్తుంది, టర్న్ చేయకండి అని సైన్ కూడా ఉంది. కార్స్ పైనున్న బ్రిడ్జ్ మీద కూడా వెళ్తుంది. ఇది RV, రిక్రియేషనల్ వెహికల్ షాప్. ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి వెళ్లాల్సిన ట్రైన్ ఎక్కుతున్నాము. గ్రీన్ బటన్ ప్రెస్ చేస్తే డోర్స్ ఓపెన్ అవుతాయి. ఈ ట్రైన్ వేరేగా ఫ్లైట్ లాగా ఉంది. చాలా చాలా కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. అన్ని కంపార్ట్మెంట్స్ ఒకేలా ఉన్నాయి. లగేజ్ ఏమైనా తెస్తే ఇక్కడ పెట్టొచ్చు. గంటన్నర తర్వాత ఎయిర్పోర్ట్ కొచ్చేసాము. ఇక్కడ వెస్టర్న్ అని రాసుంది, అంటే వెస్టర్న్ టౌన్. మీరు ఎప్పుడైనా ఎయిర్పోర్ట్ కి వెళ్లారా కామెంట్స్ లో చెప్పండి. ఈ టీవీస్ లో ఫ్లైట్ ఎప్పుడు వెళ్తుందో వస్తుందో టైమ్స్ ఉన్నాయి. ఈ ఎస్కలేటర్ కి 100 స్టేర్స్ ఉంటాయేమో. పైన డైమండ్స్ లాగా డిజైన్స్ పెట్టారు. స్క్వేర్ ఫీట్ ఆధారంగా ఈ ఎయిర్పోర్ట్ ప్రపంచంలో 2nd biggest ఎయిర్పోర్ట్. ఈ పార్క్ ని మొదటిసారిగా చూస్తున్నాను. ఇక్కడ కార్న్ హోల్ అనే గేమ్ ఉంది. నా ఇంట్లో కార్న్ హోల్ వీడియో కామెంట్స్ లో పెడతాను, చూడండి. ఇవేంటో గాని అలా ఊగుతూ ఉన్నాయి. ఇది మీకు మరమనిషి ఫేస్ లా కనిపిస్తుందా కామెంట్స్ లో చెప్పండి. ఈ విమానాశ్రయం 54 square miles. ఇక్కడ మంచు కొండలు చాలా ఫేమస్. ఎయిర్పోర్ట్ రూఫ్ పైన గుడారాలు మంచు కొండల్ని రిప్రజెంట్ చేయడానికి కట్టారు. ఇప్పుడే ఒక విమానం టేకాఫ్ అయింది. డైరెక్ట్ గా రెయిన్బో దగ్గరికే వెళ్ళింది. ఎయిర్పోర్ట్ లోపల చాలా పెద్ద శిల్పం ఉంది. ఇది సెక్యూరిటీ ప్లేస్. బ్యాగ్స్ ని చెక్ చేయడం అంతా ఇక్కడ జరుగుతుంది. నా ఎయిర్పోర్ట్ వీడియో కామెంట్స్ లో పెడతాను, చూడండి. అమెరికా గురించి కొత్త వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి.